నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. నేను రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇక మిగిలింది 3 రోజులే, ప్రచారం ముమ్మరం చేసిన ప్రధాన పార్టీలు. పవన్ కోసం చెర్రీ, నాగబాబు కోసం వరుణ్, ఓట్ల వేటలో మెగా ఫ్యామిలీ. పదహారు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ దూకుడు, వరుస సభలతో కేసీఆర్ కేటీఆర్ బిజీ బిజీ. అమిత్ షా అఫిడవిట్ పై కాంగ్రెస్ ఫిర్యాదు, అవాస్తవాలు వెల్లడించారని ఆరోపణ. రాజకీయ ప్రకటనలపై ఈసీ ఆంక్షలు, ధృవీకరించని యాడ్స్ పై నిషేధం. ఇక డీటెయిల్స్ చూస్తే, లోక్సభ ఎన్నికల సందర్భంగా పార్టీలు అభ్యర్థులు చివరి క్షణాల్లో ప్రచురించే రాజకీయ ప్రకటనలపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. 7 విడతలుగా జరగనున్న ఈ ఎన్నికల్లో ప్రతి విడత పోలింగ్ రోజుతో పాటు ఆ ముందు రోజు స్క్రీనింగ్ కమిటీలు ధృవీకరించని యాడ్స్ను ప్రచురించకుండా నిషేధం విధించింది. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించి ఈసీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇదేమీ కొత్త నిర్ణయం కాదు. 2015లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానే ఈసీ తొలిసారి ఇటువంటి నిర్ణయాన్ని తీసుకున్నది. పోలింగ్ రోజు, ఆ ముందు రోజు రాజకీయ అడ్వర్టైజ్మెంట్లను ప్రచురించకుండా నిషేధం విధించాలని ఈసీ చేసిన ప్రతిపాదన ఎన్నో ఏళ్ల నుంచి న్యాయశాఖ ముందు పెండింగ్లో ఉంది. ఎన్నికల చివరి దశలో ప్రచురించే అడ్వర్టైజ్మెంట్లు స్వభావరీత్యా దురుద్దేశపూరితమైనవిగా, ప్రజలను తప్పుదారి పట్టించేవిగా ఉంటున్నట్లు గతంలో తమ దృష్టికి వచ్చిందని ఈసీ పేర్కొంది. ఇటువంటి యాడ్స్ వలన మొత్తం ఎన్నికల ప్రక్రియకే దెబ్బ తగులుతున్నదని, అటువంటి పరిస్థితి తలెత్తినప్పుడు అభ్యర్థులు రాజకీయ పార్టీలు వివరణ ఇచ్చేందుకు లేదా ఆరోపణలు తోసిపుచ్చేందుకు అవకాశం ఉండదని తెలిపింది. విద్వేషపూరితమైన లేదా రెచ్చగొట్టే యాడ్స్ వల్ల అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరోధించేందుకు వీలుగా అన్ని దశల్లో పోలింగ్ రోజు, ఆ ముందు రోజు స్క్రీనింగ్ కమిటీలు సర్టిఫై చేయని రాజకీయ అడ్వర్టైజ్మెంట్ల ప్రచురణపై నిషేధం విధించామని ఈసీ స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్ మీడియాపై ఇప్పటికే ఇటువంటి నిషేధం కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. ఉగాది పర్వదినం పురస్కరించుకొని పూజలు, పంచాంగ శ్రవణం నిర్వహించిన అనంతరం మీ భవిష్యత్తు నా బాధ్యత పేరుతో రూపొందించిన టీడీపీ మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలను చంద్రబాబు వివరించారు.
ఈ ఉగాది మరిన్ని సంకల్పాలకు నాంది పలకాలని చంద్రబాబు ఆశించారు. మేనిఫెస్టోలో ముఖ్యంగా రైతులు, మహిళలకు, నిరుద్యోగులకు పెద్దపీట వేశారు ఏపీ సీఎం. తాము తిరిగి మళ్లీ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు ఏపీని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఏకైక ప్రభుత్వం భారతదేశంలో మన ప్రభుత్వం. పంచాంగాన్ని చదివి లేకుంటే ఏదో నామమాత్రంగా మాట్లాడడం కాదు, కానీ ఒక అదృష్టం మీరు చూస్తే తెలుగుదేశం పార్టీకి అవకాశం వచ్చింది. 37 సంవత్సరాల్లో 22 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ కానీ. తమను మరోసారి అధికారంలోకి తీసుకొస్తే రాష్ట్రాన్ని హార్టికల్చర్ హబ్గా ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది టీడీపీ. 5 ఏళ్ల పాటు అన్నదాత సుఖీభవ, రైతులకు వడ్డీ లేని రుణాలు, రైతు బీమా, పంట బీమా, పగటిపూట 12 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు, పంటలకు గిట్టుబాటు ధరల కోసం 5,000 కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు సహా 100% ప్రకృతి సేద్యానికి ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. 100,000 ఎకరాలకు పండ్ల తోటల పెంపు, 1,00,000 ఎకరాల్లో సూక్ష్మ నీటిపారుదల, శిశువరిస్తులో కోల్డ్ చైన్ లింక్ ప్రాసెసింగ్ రంగాల అభివృద్ధి కృషి చేస్తామని పేర్కొన్నారు. డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు స్మార్ట్ ఫోన్లతో పాటు ప్రతి గ్రూప్కు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. తెలుగువారి నూతన సంవత్సర సందర్భంగా ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 1 వచ్చాం, 2 అంకెల అభివృద్ధిలో 1 వచ్చాం. ఒకప్పుడు కరెంటు కొరత ఉంటే ఈరోజు కరెంటు కొరతను అధిగమించి 22.5 మిలియన్ యూనిట్స్ ఉంటే ఈరోజు సమృద్ధిగా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. అదే మాదిరిగా బడుగు బలహీన వర్గాలకి బీసీలకు 43,000 కోట్లు, ఎస్సీలకు 40,000 కోట్లు పెట్టాం. పేదవాడికి అందరికీ ఇళ్ళు కట్టించాలనే ఉద్దేశంతో 29 లక్షల ఇళ్ళు కట్టడానికి శ్రీకారం చుట్టాం. 80,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 11 లక్షల ఇళ్లకు గృహప్రవేశం చేశాం. ఇంకొక 2 లక్షల ఇళ్ళు కట్టి ఇల్లు లేదనకుండా అందరికీ ఇచ్చే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఈరోజు రైతు సమక్షేమంతో మనం ముందుకు పోతున్నాం. ఇప్పటికే మీరు చూస్తే దేశమంతా కూడా రైతులు వ్యవసాయ సంక్షోభంలో ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం. వైసీపీ మేనిఫెస్టోను ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విడుదల చేశారు. తమ మేనిఫెస్టో 2014లో చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోలా కులానికో పేజీతో 650 హామీలతో పెద్ద పుస్తకంలా ఉండదని చెప్పారు. ఇచ్చిన ఏ హామీని నెరవేర్చని చంద్రబాబులా కాకుండా ప్రజలకు తాను చేయబోయే అంశాలతో మాత్రమే దీన్ని తయారు చేశామని, 5 ఏళ్ల తర్వాత ఇవే హామీలను తాను నెరవేర్చానని చెబుతూ మరోసారి ఓటు అడిగేలా ఉంటుందని అన్నారు. వైసీపీ మేనిఫెస్టో కొత్త అధ్యాయానికి తెరలేపేలా ఉంటుందని చెప్పారు. ఉగాది సందర్భంగా మేనిఫెస్టోను విడుదల చేస్తుండటం ఎంతో ఆనందదాయకమని, కొత్త యుగానికి, కొత్త అధ్యాయానికి నాంది పలికే రోజు ఇదని అన్నారు. ఓ పెద్ద పాంప్లెట్ సైజులో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించారు. గతంలో జగన్ ప్రకటించిన నవరత్నాలన్నీ ఇందులో ఉన్నాయి. వీరికి గౌరవం ఇస్తూ ప్రతి జిల్లా కలెక్టరేట్లో ఒక ప్రత్యేక సెల్ వీరి కోసం ఏర్పాటు చేస్తాం. వారి సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల మీద అరాచకాలు పెరిగిపోయాయి. మన ప్రభుత్వం రాగానే ఉద్యోగులు నిర్భయంగా పనిచేసుకునే స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పిస్తాం. అంగన్వాడీ మరియు ఆశా వర్కర్లు, హోంగార్డ్లు, వీళ్ళ జీతాలు తెలంగాణ ప్రభుత్వం ఇస్తా ఉన్న జీతాల కన్నా 1,000 రూపాయలు ఎక్కువ ఇచ్చి వారి పరిస్థితులను మెరుగుపరుస్తాం. మన రాష్ట్రంలో తక్కువగా జీతం తీసుకుంటున్న విఓఏలు, సంఘమిత్రులు, యానిమేటర్ల జీతాలు 10,000కు పెంచుతాం. విఆర్ఓ, విఆర్ఏ జీతాలు మరియు ఉద్యోగ సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా పరిష్కరిస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు ఆయా ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు లేని వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తాం. పరిశ్రమలు ప్రత్యేక హోదా దేవుడి దయతో సాధిద్దాం, తద్వారా ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం. పరిశ్రమల స్థాపన కోసం ప్రోత్సాహకాలు ఇస్తున్న రాయితీలు, భూమి పన్ను, విద్యుత్ తదితరకు తోడు ఏపీఐడిసిని పునరుద్ధరించి తద్వారా నిరుద్యోగ యువతకు సబ్సిడీ అందించి కొత్త. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావు ప్రచారంలో వేగం పెంచారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని పలు మండలాల్లో పర్యటించారు. ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్ను సీఎంగా గెలిపించాలని నాగేశ్వరరావు ఓటర్లను కోరారు.
కూడా సమానంగా పోనాయి. నరసాబ్ వస్తున్నారు, ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అంటే మీరు చేయవలసిందల్లా, మీకున్న ఓటును ప్రతి మనిషికి రెండు ఓట్లు. వైసీపీ బీజేపీతో లాలుచి రాజకీయాలకు పాల్పడుతుందని విశాఖ జిల్లా నర్సీపట్నం టీడీపీ అభ్యర్థి చింతకాల అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ముస్లిం ప్రజలకు వైసీపీ తీరని ద్రోహం చేస్తున్నదని మండిపడ్డారు. టీడీపీ ముస్లింల అభివృద్ధికి అవసరమైన పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి పదంలో నడిపిస్తున్న టీడీపీని భారీ మెజార్టీతో గెలిపించాలని అయ్యన్నపాత్రుడు ఓటర్లను కోరారు. తెలుగుదేశం పార్టీలో చేరడం కోసం మరి ముందుకు రావడం జరిగింది. నా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఇంకేదంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కార్యక్రమాలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఆకృతులే. మరి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చి రాబోయే రోజులు కూడా ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు జరగాలని, ఈ ప్రాంతం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వారి మద్దతు తెలపడం జరిగింది. మరి సూర్యనారాయణ గారికి ఈ ప్రాంతంలో చాలామందికి పరిచయం ఉంది. ఇంకేదంటే గతంలో ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేశారు. చాలా ఓట్లు వచ్చాయి ఆ రోజు దగ్గర దగ్గర, చాలా ఓట్లు వచ్చాయి నాకు అయ్యలేదు కానీ చాలా ఓట్లు వచ్చాయి ఇండిపెండెంట్గా. మరి ఈ ప్రాంతానికి బాగా పరిచయం ఉన్న వ్యక్తి, అటువంటి పెద్ద వ్యక్తులు కూడా ఇవాళ అన్నయ్యలతోటి తెలుగుదేశం పార్టీలో కలిసినందుకు నాకైతే చాలా సంతోషం ఉంది. ఏంటంటే ఇది ఒక శుభ పరిణామం కానీ భావిస్తున్నాను. ఇది మొదటి నుంచి కూడా నామినేషన్ వేసిన నుంచి కూడా స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా శుభం జరుగుతున్నాయి. మాకు నామినేషన్ కూడా బ్రహ్మాండం జరిగింది. తర్వాత సీనియర్ నాయకులు ఎర్రాపోతుడి గారు కూడా పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే మన బోలుం వాళ్ళ ఫ్యామిలీ నుంచి ముత్యాల బాబు గారు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అలా చాలామంది మధ్యలో అనేక వర్గాల వారు కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మళ్ళీ ఈరోజు సూర్యనారాయణ గారు వాళ్ళ అనుయాయులు అందరూ కూడా వచ్చి జాయిన్ అయినందుకు మరొకసారి వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున నా తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో మేము అందరం కలిసి ఇవాళ మా అందరి లక్ష్యం ఏంటంటే ప్రాంతం అభివృద్ధి చెందాలా. దీంట్లో వేరే అభిప్రాయం ఎవరికి లేదు. మా టైంలో అభివృద్ధి చెందాలా, ఈ ప్రాంతం ఒక గుర్తింపు రావాలా, రాష్ట్రంలోనే నర్సీపట్నానికి మ్యాప్లో ఒక గుర్తింపు రావాలన్నదే మా తాలూకు అందరి ఉద్దేశం. అంటే రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమం చేసినా అభివృద్ధికి సంబంధించి అలాగే సంక్షేమానికి సంబంధించి ఏ కార్యక్రమం చేసినా మీ అందరం కూడా భాగస్వాములై ఈ ప్రాంత అభివృద్ధిలో పాలు పంచుకుంటామని చెప్పి సందర్భం చేస్తూ వాళ్ళు పెద్ద మనసుతో వచ్చి తెలుగుదేశం పార్టీని. జనసేన పార్టీ విశాఖ లోక్సభ అభ్యర్థి వివి లక్ష్మీనారాయణ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేశారు. జనసేన మేనిఫెస్టోకి సంబంధం లేకుండా విశాఖ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేక మేనిఫెస్టోను బాండ్ పేపర్ ద్వారా వెల్లడించారు. విశాఖను సేఫ్, క్లీన్, హ్యాపీ సిటీగా తీర్చిదిద్దుతానని అందులో పేర్కొన్నారు. విద్య, ఉపాధి, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు లక్ష్మీనారాయణ. విశాఖను దేశంలోనే ఒక ఆదర్శ పార్లమెంటు నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను మరియు విశాఖపట్నాన్ని అవకాశాలకు, ఆనందమయ జీవితానికి కేంద్రంగా మారుస్తాను. ప్రజలందరి భాగస్వామ్యంతో, సమిష్టి కృషితో ఈ కలను సాకారం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం పార్లమెంటులో నా వంతు కృషి చేస్తాను. దీని ద్వారా నూతన పరిశ్రమలు, ప్రాజెక్టులు సాధించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాను. విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ఎన్జిఓలు, ప్రైవేటు సంస్థలు మరియు అన్ని రకాల పౌర సంఘాల సమన్వయంతో ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తూ మేధావులు, నిపుణుల సలహాలు, సూచనలతో విశాఖ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక, విశాఖపట్నం విజన్ డాక్యుమెంట్ని రూపొందిస్తాను. ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ డాక్యుమెంటులో పొందుపరిచిన అంశాలు, సమస్యల పరిష్కారానికి చేసిన కృషి మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మెగా ఫ్యామిలీ హీరోల మద్దతు పెరుగుతుంది. ఇప్పటికే వరుణ్ తేజ్ తన తండ్రికి మద్దతుగా ప్రచారం నిర్వహించగా అల్లు అర్జున్ కూడా జనసేనకు ట్విట్టర్లో మద్దతును ప్రకటించారు. తాజాగా మెగా హీరో రామ్ చరణ్ బాబాయ్కి మద్దతుగా 2 రోజుల పాటు పవన్తో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మెగా హీరో పవన్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం పట్ల అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలంటే అది వైసీపీతోనే సాధ్యమని తణుకు వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ముస్లింలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో జీవిత రాజశేఖర్లతో పాటు ఆయన పాల్గొన్నారు. ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని అన్నారు. ఎన్నికలకు 3 నెలల ముందు టీడీపీ ఇచ్చే బూటకప్పు ప్యాకేజీని నమ్మొద్దని జీవిత అన్నారు. వైసీపీకి ఓటు వేసి జగన్ను సీఎంను చేయాలని జీవిత ఓటర్లను కోరారు. చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి పదవి కావాలి, అది ఉంటేనే ఆయన సంపాదించడానికి అన్నిటికీ ఆయనకి పనికి వస్తుంది. ఇప్పుడు ఈ చివరి ఆ పరిపాలన ఎలా ఉండింది, ఎన్ని స్కామ్లు, మైనింగ్ స్కాము, ఇసుక స్కాము, మట్టి స్కాము, ఏమి స్కామ్ లేదు, అన్నింటిలో స్కామ్. చంద్రబాబు నాయుడు ఆయన ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కొల్లగొట్టేశారు. సో మన జగన్ పైగా ఎప్పుడో సంపాదించాలని అలిగేషన్స్ వచ్చింది. ఆ అలిగేషన్స్ అంటే చాలా అలిగేషన్స్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పై వచ్చేసింది. మన అందరి ముందు లోక్ సభ ఓట్లు 2 హ్యాండెడ్గా దొరికి కూడా పోయారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొన్ని 100 కిలోమీటర్లు పాదయాత్ర చేసి పేదవాళ్ళ కష్టాలు, రైతుల కష్టాలు అన్ని చూసి మనకి కళ్ళకి కట్టినట్టు చూపించి ఈ కష్టాలన్నీ తీరడానికంటే ఏ ఏ పథకాలు తీసుకొస్తే కష్టం, వితంతువుకి పెన్షన్ అని, ఫ్రీ కరెంట్ అని రైతులకి, ఇలాగ ఎన్నో రైతు భరోసా అని, రైతు ఫ్రీ కరెంట్ అని, ఆరోగ్యశ్రీ అంటే మనిషికి ముఖ్యమైనది కావాల్సింది ఆస్తులు అంతస్తులు కంటే ఆరోగ్యం. మన ఆరోగ్యంతో ఉంటే ఏదో పని కష్టపడి చేసుకొని మనం బతికేస్తే మన పిల్లల్ని కాపాడేసుకుంటాం. అవునా, ఈ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మనిషిని కొనుక్కోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? తూర్పుగోదావరి జిల్లా తునిలో వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో భాగంగా తుని మండలంలోని పలు గ్రామాలలో పార్టీ శ్రేణులతో కలిసి రోడ్డు షో నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని దాడిశెట్టి రాజా అభ్యర్థులను కోరారు. 5 సంవత్సరాలకు రైతులకు ప్రతి మే మాసంలో పెట్టుబడి నిధి కింద మొత్తం 5 సంవత్సరాలకు 50,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి వస్తే ఇస్తాడు. 12 గంటల నిరంతర విద్యుత్తు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ మీరు బెంగళూరులో చేయించుకోవచ్చు, హైదరాబాద్లో చేయించుకోవచ్చు, ఎక్కడన్నా సరే వైద్యం చేయించుకుని మీరు ఊరికనే ఏ బిల్లు చెల్లించకుండా వెళ్ళొచ్చు. ఎంత వైద్య ఖర్చు అయినా పర్లేదు, అది 1,000 రూపాయలు దాటిన ప్రతి నిరసన ప్రతి వైద్యానికి కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి వైద్యం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ తెలుగుదేశం పార్టీ రాక్షసుల తరఫున బారి నుండి మనం రక్ష. చంద్రబాబు గల్లా వలస పక్షులని, వారి వృత్తి దోచుకోవడం దాచుకోవడమేనని వైసీపీ పొన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి కిల్లారి రోసయ్య విమర్శించారు. చంద్రబాబును నమ్ముకుంది చిత్తూరు గల్లా అని, జగన్ను నమ్ముకుంది గుంటూరు జిల్లా అని అన్నారు. గల్లా ఇంటికో ఉద్యోగం అన్నాడు కానీ మండలానికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ధూళ్లిపాళ్ళ 1 అడుగు వేస్తే తాము 2 అడుగులు వేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి రాకెట్టే మనకి ఇలా రోషన్ గెలిచే అభ్యర్థి కావాలా, వృధాయినటువంటి ఓటు కావాలి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉప్పరపాడు గ్రామస్తుల మీద ఉంది. ఈరోజు పెదకాకానే మండలం 9,000 మెజార్టీ తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు నమ్ముకుంది చిత్తూరు గల్లాని, జగన్మోహన్ నమ్ముకుంది గుంటూరు జిల్లాని. జిల్లా మాది, ఈ జిల్లాలో పుట్టి. గుంటూరు జిల్లా చిలకలూరుపేట జనసేన అభ్యర్థి గాదే నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం చేపట్టారు. చిలకలూరుపేట పట్టణంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని నాగేశ్వరరావు ప్రజలను కోరారు. చేద్దాం
ఎన్నికల ప్రచారంలో భాగంగా చిలకలూరిపేట టౌన్లోని సుబ్బయ్యతోట పరిసర ప్రాంతాలన్నీ కూడా మేము ఇంటింటికి గడప గడపకి ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రజల నుంచి, ఓటర్ల నుంచి జనసేన పార్టీ గురించి కానీ, పవన్ కళ్యాణ్ గురించి కానీ, మంచి వ్యక్తి మనకు ముఖ్యమంత్రి అయితే మనం అనుకున్న పనులన్నీ నెరవేర్చుకోవడానికి మనకు తప్పకుండా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ప్రజలంతా కూడా ఉన్నారు. మేము గడప గడపకి వెళ్ళినప్పుడు తప్పకుండా మేము గాజు గ్లాసు గుర్తుపైన ఓటు వేస్తాము, ఇందుట్లో ఎటువంటి మార్పు లేదని ఘంటాపరంగా చెప్తున్నారు. రాబోయే 11వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో నేను గెలవబోతున్నాను. ఆ అత్యధిక మెజార్టీ స్థానాలు గెలుచుకొని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ప్రజల్లో మార్పు మొదలైంది. ఈ మార్పు రేపు 11వ తారీఖున ఓటు ద్వారా చూపించబోతున్నారు ప్రజలు. రెండు పార్టీలు, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల వైఫల్యాలను ప్రజలంతా కూడా గమనించారు. మంచి వ్యక్తి. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి సతీష్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని పలు గ్రామాలలో పర్యటించిన సతీష్ రెడ్డి రైతులకు నీళ్లు ఇచ్చిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. కృష్ణా జలాలను పులివెందుల నియోజకవర్గానికి తీసుకొచ్చి రైతులను ఆదుకున్నారని అన్నారు. గత 5 ఏళ్ల టీడీపీ పాలనను చూసి ప్రజలు మరోసారి పార్టీని గెలిపించాలని సతీష్ రెడ్డి ఓటర్లను కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 22 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేయకుండా ప్రధాని మోడీ తాత్సారసం చేస్తున్నారని విమర్శించారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన సుపరిపాలన అంటే ఏమిటో తాము అధికారంలోకి వచ్చాక చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ వ్యవస్థాపకుడు, పార్టీలో అత్యంత సీనియర్ నేత ఎల్కే అద్వానీని కావాలనే పక్కన పెట్టారంటూ మోడీపై మరో విమర్శనాస్త్రం సంధించారు. అసలైన నాయకునికి ఉండాల్సిన లక్షణాలు అద్వానీ నుంచి నేర్చుకోవాలని హితవు పలికారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నటికీ ప్రధాని కాలేరని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత మేనకా గాంధీ అన్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రభావం ఉండబోదన్నారు. ఈసారి రాహుల్ 2 నియోజకవర్గాల్లో పోటీపై స్పందిస్తూ ఎవరైనా 2 లేదా అంతకన్నా ఎక్కువ స్థానాల నుంచి పోటీ చేయొచ్చని చెప్పారు. యూపీలోని సుల్తాన్పూర్ నుంచి తాను మరోసారి గెలుస్తానని మేనకా గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. అంటే దాన్ని కీప్ వాచింగ్ ఒన్ టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.